వైసీపీ ఎంపీ మార్గని భరత్ టీడీపీ నేతలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు భరత్ కౌంటర్ ఇచ్చారు. ఆధారాలు చూపాలి అంటూ సవాలు విసిరారు. ఎంత సిగ్గుపడాలి అసలు నిజంగా. పక్కన కడియం మండలంలో నిన్న జరిగినటువంటి ఘోర పరాజయం. అసలు ఎంపీటీసీలు పోయినాయి, జెడ్పీటీసీ పోయింది. ఏం చేద్దామని అనుకుంటున్నారు పార్టీని? ఇది కాదా ఖచ్చితంగా మీరు అవతల బుచ్చి చౌదరితోనో లేకపోతే వెంకటేష్తోనో మీరు చేస్తున్నటువంటి కుమ్మక్క రాజకీయాలు కాదా అని చెప్పని అడుగుతాం. ఇక్కడ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా చేసేసి అసలు ఒక ప్రతినిధి లేకుండా, పార్టీకి ప్రతినిధిగా లేకుండా నీ కంట్రోల్లో పెట్టుకుని పార్టీని ఏం చేద్దామని చెప్పాను అనుకుంటున్నాను. పార్టీ గొప్పదా, నువ్వు గొప్పడు అని ఏం గొప్పడున్నా ఎవరు? జేడీ లక్ష్మణ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఆయనని ఇబ్బందులు పెట్టడానికి గురి చేసినటువంటి వ్యక్తి. ఆయనతో చూసి కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటారా? ఫోటోలు తీసుకుంటారా? సోషల్ మీడియాలో పెడతారా? పార్టీకి లక్ష్మణ గీత ఉంటుందో ఆ గీతను నేను ఎప్పుడు కూడా దాటను. పార్టీకి తలవంపు తెచ్చే కార్యక్రమం, ప్రభుత్వానికి చెడు చెరిగే కార్యక్రమం నా జీవితంలో ఎప్పుడు కూడా నేను చేయను. బుచ్చయ్య చౌదరి గారితోనూ పెందుర్తి వెంకటేష్ గారితోనూ నేను కుమ్మక్కైపోయి రాజకీయాలు చేస్తున్నానంట. మీ దగ్గరే కనుక ఎవిడెన్సెస్ ఉంటే ఎదురుగుండా పెట్టండి. ఛాలెంజ్ ఇది, ఓపెన్ ఛాలెంజ్. ఎదురుగుండా పెట్టండి. మీకులాగా చీకటి రాజకీయాలు, చీకటి ఒప్పందాలు నేను ఎప్పుడు కూడా చేయను. జేడీ లక్ష్మీనారాయణ గారితో నేనేదో ఫోటోలు దిగి సెల్ఫీలు దిగానంట. మరి వీడియో ఫుటేజ్లు ఉంటాయి, తీసుకోండి.